రైజ్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవి రెడ్డి గారు నమస్తే అండి మాధవి గారు జూలైలో బడ్జెట్ రాబోతోంది కాబట్టి మార్కెట్ పరంగా అందరి దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఏదైనా స్టాక్స్ మీదో లేదంటే పర్టికులర్ సెక్టార్ మీద ఉంటుంది అంటే బడ్జెట్ రాబోతుంది కాబట్టి ఏ సెక్టర్ లో అంటే ఏ సెక్టర్ కి పెద్ద ఎత్తున బడ్జెట్ డెప్లై ఎలికేషన్స్ అంటూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి సో రేపు జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఎస్ ఏ సెక్టర్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉందంటారు రేపు కొత్తగా వచ్చే బడ్జెట్ నుంచి సో ఇప్పుడు జూన్ ట్వంటీ ఎయిత్ అయితే మనకి ప్రీ బడ్జెట్ మీటింగ్ ఒకటి జరగబోతుందండి అప్పుడు కూడా మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఎన్డిఏ గవర్నమెంటే మనకి మళ్ళీ వచ్చింది కాబట్టి థర్డ్ టర్మ్ సో డెఫినెట్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవైతే కంటిన్యూ చేస్తూనే ఉంటారు సో మనం ఈజీగా వాటిని మనం కొంచెం కానీ మానిటరింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ బడ్జెట్ నుంచి కూడా మనం ఈ ఈవెంట్ నుంచి కూడా మనం చక్కగా కొంత వెల్త్ క్రియేషన్ అనేది ఐడియాస్ అనేది మనము డెవలప్ చేసుకోవచ్చు సో మనకి జాన్ జూలై థర్డ్ వీక్ అంటున్నారు జూలై ట్వంటీ సెకండ్ అనేసి అంటున్నారు సో వన్ హ్యాస్ టు బి ప్రిపేర్ ఫర్ దిస్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది లాస్ట్ టైం లాంటి బడ్జెట్ కాదు కదండి ఇది ఫుల్ టర్మ్ బడ్జెట్ ఫుల్ టర్మ్ బడ్జెట్ కాబట్టి అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం వాళ్ళు ఈ థర్డ్ టైమ్ లో ఫస్ట్ బడ్జెట్ త్రీ పాయింట్ ఫోర్ లో ఫస్ట్ బడ్జెట్ కాబట్టి సో డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ పాజిటివ్ బడ్జెట్ నే ఇద్దాము అన్నట్టుగా అయితే వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు సో దీనికి సంబంధించి కొన్ని అయితే ఆల్రెడీ స్టార్ట్ కూడా అయ్యాయండి అంటే మనకి డిఫెన్స్లో రాజ్నాథ్ సింగ్ అంటే మన డిఫెన్స్ మినిస్టర్ అయితే చెప్పారు డిఫెన్స్లో ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఇంకొక ఫైవ్ ఇయర్స్లో ఎక్స్పోర్ట్ చేసే అంత లెవెల్కి తీసుకెళ్తాము ఈ డిఫెన్స్ సెక్టార్ని అంటున్నారు సో దానికి సంబంధించి చాలా స్టాక్స్ ఉన్నాయండి అంటే హెచ్ఏఎల్ కానీ బా బిఈల్ కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ భారత్ డైనమిక్స్ బిఈఎంఎల్ డేటా ప్యాటర్న్ జెన్ టెక్ సోలార్ ఎండ్ సో ఇలాంటివి చాలా ఇప్పుడు ఆల్రెడీ కూడా కొన్ని ఈ డిఫెన్స్లో మనకి మెగాన్ డాక్ తర్వాత ప్యారస్ డిఫెన్స్ హెచ్ఏఎల్ ఆల్రెడీ చాలా వరకు ర్యాలీ అనేది వచ్చాయండి ఇంకా ఆర్ కొన్ని ప్రాక్సీ రిలేటెడ్ డిఫెన్స్ స్టాక్స్ కూడా ఉన్నాయి అందులో కూడా ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఒక్కసారి అయితే ఈ డిఫెన్స్కి సంబంధించిన ఈ స్టాక్స్ని మనం ఒక్కసారి మానిటరింగ్ చేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ రీసైక్లింగ్ అనే కాన్సెప్ట్ మీద బాగా వెళ్తున్నారండి సో దీనికి సంబంధించి ఐనాక్స్ విండ్ సుజ్లాండ్ ఐఆర్ఈడిఏ ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్ని కూడా మనం తీసుకోవచ్చు ఆ తర్వాత ఇన్ఫ్రాస్టాక్స్ అండి సో నెక్స్ట్ డెవలప్మెంట్ మనము డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అలాగే త్రీ ట్రిలియన్ నుంచి ఫైవ్ ట్రిలియన్కి వెళ్తున్నాము ఆల్రెడీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీని మనం ఏం చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా వరకు ఎల్లోకేషన్ అనేది మనకి జరుగుతూనే ఉంది ఇంకా ఈ ఈ ఇయర్లో కూడా ఈ బడ్జెట్ ఇయర్లో కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎల్ఎన్టీ డాల్మియా ఎన్ఆర్సీ కేఈసీ ఇలాంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ని కూ కూడా మనం మానిటరింగ్ చేసుకోవచ్చు అలానే రూరల్ అండి ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ ఇవి అవి అయ్యాయో సో డెఫినెట్ గా రూరల్ ఇన్కమ్ ని పెంచాలి వాళ్ళకి స్కీమ్స్ ద్వారా అనేవి చాలా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కన్సంప్షన్ పెరుగుతుంది రూరల్ లో మనకి కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి మీరు మారుతి హెచ్యుఎల్ ఐటీసీ హీరో మహేంద్ర ఇలాంటివి అన్నీ కూడా రూరల్ కి సంబంధించిన హెచ్యుఎల్ కన్జంప్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి హెచ్యుఎల్ ఐటీసీ మహీంద్ర మారుతి ఇలాంటి కంపెనీస్ అయితే మనకి బాగా కొంచెం పర్సంటేజ్ అనేది గ్రోత్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ రైల్వేస్ అండి అంటే లాస్ట్ టైం కూడా చూసాము ఒక యాక్సిడెంట్ అయింది ఇంకా మనం టెక్నాలజీలో చాలా వెనకబడి ఉన్నాము ఇంకా ముందుకు వెళ్ళాలి చాలా వరకు ఇంకా ఈ సార్ అయితే రైల్వేస్ కి అయితే ఎక్కువ అమౌంట్ ఎల్లొకేషన్స్ వాటి డెవలప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ సేఫ్టీ కానీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనం ఆ స్టాక్స్ ని మనం రాడార్ లో పెట్టుకోవచ్చండి సో అందులో కొన్ని స్టాక్స్ మనకి రైల్వేలో చూసుకుంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కానీ తర్వాత ఇర్కాన్ తర్వాత మనకి రేట్స్ రైల్టెల్ కార్పొరేషన్ అండ్ జూపిటర్ వ్యాగన్స్ ఇలాంటి కొన్ని రైల్వే రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ని కూడా మీరు అందులో లార్జ్ ఉన్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు రైల్వేకి సంబంధించిన వాటిల్లో డెఫినెట్ గా ఈ బడ్జెట్ ముందు కానీ తర్వాత కానీ కొంత మనకి అప్ సైడ్ అయితే కనిపించవచ్చు సో అవి మనకి రైల్వే స్టాక్స్ ని కూడా మనం తీసుకోవచ్చు సో ఇలా మనకి ఇలా మనకి ఈ గ్రీన్ ఎనర్జీ రూరల్ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ మనం అనుకుంటున్నట్టుగా ఈ రైల్వే స్టాక్స్ డెఫినెట్లీ మన బిగ్ బడ్జెట్ ప్రీ బడ్జెట్ అండ్ పోస్ట్ బడ్జెట్ ర్యాలీ కానీ మనకి జరిగినట్లయితే ఇవి ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయండి ఈ లోపు మీకు ఏమైనా మార్కెట్ ఏమైనా మీకు కొంచెం కరెక్షన్ జరిగి మీకు కొంచెం ఆపర్చునిటీ వచ్చిందంటే ఇలాంటి స్టాక్స్ మీరు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారనుకోండి మనం ఇమీడియట్గా మార్కెట్లో మనం వెళ్ళొచ్చు సో డెఫినెట్లీ మార్కెట్లో వాలిటిలిటీ అనేది ఉంటుంది బట్ ఏంటంటే అలాగే రికవరీ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సో మీరు ఈ స్టాక్స్ని ఈ సెక్టార్స్ని బడ్జెట్ అంటే ప్రీ బడ్జెట్ కానీ పోస్ట్ బడ్జెట్ కానీ మనకి ఈ ర్యాలీలో ఈ పార్టిసిపేట్ చేసే సెక్టార్స్ అండ్ స్టాక్స్ అండి ఒక్కసారి మీరు డాడ్ రాడార్లో పెట్టుకుంటే మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు బడ్జెట్ తర్వాత ఏ సెక్టార్స్ లో మంచి ర్యాలీ ఉండే అవకాశం ఉంది అనే అంశం గురించి ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మీ విశ్లేషణ తెలియజేశారు థ్యాంక్ సో మచ్ మాధవి రెడ్డి గారు ప్రేక్షకుల విజ్ఞప్తి ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం వీటిని రికమెండ్ చేయడం అంటే ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్దేశం కాదు పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి నమస్తే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియా కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కాల్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి